గారి దగ్గరికి డాక్టర్ రాజేశ్వరి గారు వచ్చేసి మెగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ హెయిర్ క్లినిక్ ఉందండి జూబ్లీహిల్స్ లో. అండ్ మీకు తెలుసు మ్యామ్ అనేది ఒక నెంబర్ వన్ డాక్టర్ ఇన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అవ్వచ్చు, లేకపోతే హెయిర్ రీగ్రోత్ కి సంబంధించి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడంలో 100% సూపర్ పని చెప్పచ్చు అనమాట. సో హెయిర్ గురించి ఈరోజు చాలా మంది వరి అవుతున్నారు, చాలా మంది బ్యాడ్ హెడ్ ఎర్లీ బ్యాడ్ హెడ్ వచ్చేస్తుంది పొల్యూషన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెరిడిటరీ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు. సో దీనిపైన మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే, హౌ ఆర్ యు? నమస్తే అండి, ఫైన్, హౌ ఆర్ యు? మ్యామ్ నేను చాలా బాగున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ ఆర్ ఛానల్ అండ్ అందరు వ్యూవర్స్ తరఫు నుంచి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీరు ఒక అవేర్నెస్ కోసం, ఒక మంచి కోసం, అంటే లైక్ పబ్లిక్లో మీ హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కోసం మీరు ఒక వీడియో చెప్తే అది దగ్గర దగ్గర 80,000 పీపుల్ చూశారు. అండ్ ఎవ్రీబడి ఏంటంటే లైక్ ఎవరైతే ప్రాబ్లమ్ సివియర్, ఇంతకుముందు అవగాహన అంటే లైక్ అవేర్నెస్ చాలా బాధపడుతూ, అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అండ్ దానికి సంబంధించిన పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ కాకుండా పార్లర్స్ కానీ అటు ఇటు అని వెళ్ళి డబ్బులు అన్ని పోయిన తర్వాత లాస్ట్కి అసలు ఏం చేయాలి అని అనుకున్న టైంలో నాకు తెలిసి మీ ఇంటర్వ్యూ ఒక బంగారు వరం అయి ఉంటుంది అందరికీ. సో నా ఈరోజు మ్యామ్ జనరల్ ప్రాబ్లమ్స్, అంటే చాలా మందిలో మనం ఎర్లీ బ్యాడ్ హెడ్ చూస్తున్నాం ఈ రోజుల్లో, అలాగే ఎర్లీ బ్యాడ్ హెడ్ తో పాటు ఇదే ఇప్పుడున్న పరిస్థితులకి, అంటే స్ట్రెస్, ఈ స్ట్రెస్ కూడా చాలా మటుకు ఈ హెయిర్ లాస్ అవుతుంది మ్యామ్. సో అసలు వీటన్నింటినీ మనం ఓవర్కమ్ చేయగలుగుతామంటారా అసలు ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో? అండ్ మోడర్న్ టెక్నాలజీ మెథడ్స్ ఏమని హెయిర్ రీగ్రోత్ కి? ఈశ్వర్ గారు ఇందాక మీరు చెప్పారు, చాలా మందికి అసలు రీజన్ అన్ని తెలియదు. కొన్ని మీరు చెప్పినట్టు స్ట్రెస్ కానివ్వండి, స్ట్రెయిన్ కానివ్వండి, ఇంకా ఏదంటే జెంటికల్గా వచ్చే రీజన్ ఇదే అంటారు తప్ప మనకి జనరల్గా జనరల్కి అంటే ఒక హ్యూమన్ బీయింగ్కి ఉన్న ప్రాబ్లం అంతా, అంటే ఏ ప్రాబ్లం అయినా సరే మైనర్ ప్రాబ్లం చూసుకుంటే మ్యాక్సిమం సివియర్ ప్రాబ్లం వరకు మనకున్న ప్రాబ్లం అంతా కూడా హెయిర్ అండ్ స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది, రైట్? సో ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అయినా సరే, ఓకే. సో కాబట్టి మీరు ఏమంటే ట్రీట్మెంట్ ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి హెయిర్ లాస్కి కానీ బాల్నెస్కి కానీ అని అడిగారు. సో నేను ఈ రీజన్ అంతా ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే ద ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే రూట్ కాజ్ అనేది ఉంటుంది హెయిర్ లాస్కి, అది ఎలిమినేషన్ చేసుకోవాలి, అదే ఫస్ట్ ప్రైమరీ ట్రీట్మెంట్. ఎందుకంటే హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది ఏందో అది పేషెంట్ తెలియకుండా, లేకపోతే మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ కూడా వాళ్ళకి 100% ఎఫెక్టివ్గా ఉండదు. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు చాలా మందికి స్ట్రెస్, స్ట్రెయిన్, ఇంప్రాపర్ స్లీప్ అండ్ ఇప్పుడు బాగా జరుగుతున్న టాపిక్ డ్రగ్స్ కూడా, ఆల్కహాల్, స్మోకింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. అండ్ మీరు అన్నట్టు ఎర్లీ ఏజ్ లో ఎందుకు బాల్నెస్ వస్తుంది అంటే ఈ పబ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఈ స్మోకింగ్ హ్యాబిట్ కానివ్వండి, ఈ ఆల్కహాలిజం కానివ్వండి, ఈ డ్రగ్ అడిక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఎర్లీ ఏజ్ లో స్టార్ట్ అవుతున్నాయి నవే డేస్, రైట్? నవే డేస్ లో ఇవన్నీ స్టార్ట్ అయ్యేసరికి పిల్లలకి ఏమవుతుంది అంటే బిలో 30 ఇయర్స్ లోనే చాలా బాల్నెస్ అండ్ హెయిర్ లాస్ తో ఎక్కువగా సఫర్ అవుతున్నారు. ఇంతకు మీరు చూసే ఉంటారు చాలా మంది కూడా బిలో 35 ఇయర్స్ వాళ్ళందరూ కూడా చాలా బాల్నెస్ లోకి వెళ్ళిపోయారు, ఓకే. సో ఇవన్నీ కూడా కొన్ని మనం ఎలిమినేషన్ చేస్తే ఉన్న హెయిర్ అయినా కనీసము బాగుంటుంది. ఎవరికైతే హెయిర్ లాస్ లేదో అలాంటి లైఫ్ స్టైల్ నుంచి బయటకు వస్తే కనీసం హెయిర్ని ప్రివెన్షన్ లాగా అంటే ఒక మంచి హెల్దీ హెయిర్ లాగా ఉంచుకోవచ్చు. అండ్ ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి 2 kinds ఆఫ్ ట్రీట్మెంట్స్, ఒకటేమో హెయిర్ లాస్ మాత్రమే అవుతుంది ఇంకా బట్టతల వెళ్ళలేదు, ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే బట్టతల ఆల్రెడీ వచ్చేసింది అంటే ఇంకా ఏమాత్రం హెయిర్ ఉండదు, లేదంటే ఉన్నా కూడా కొంచెం పలచ పలచగా ఉంటుంది. టూ కైండ్ ఆఫ్ హెయిర్ లాసెస్ అన్నమాట, ఓకే. ఇందులో ఓన్లీ ద హెయిర్ లాస్ అవుతుంది, పలచగా మాత్రమే అయింది, అలాంటి వాళ్ళకి మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేదు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటే ఒక ఫస్ట్ 6 months మెడిసిన్ ఇస్తాను. ఆ మెడిసిన్ లో కూడా ఎలా ఉంటుంది అంటే ఒక 2 types ఆఫ్ టాబ్లెట్స్, ఒక 2 hair serums అండ్ షాంపూ. సో ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తే కనీసం ఏదైతే హెయిర్ వెళ్ళిపోయిందో అది మళ్ళీ బ్యాక్ రావడానికి అవకాశం ఉంది, అండ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉందో అది మళ్ళీ థిన్ అవ్వకుండా రాలకుండా చేయొచ్చు. ఇంకా దానికంటే ఇంకొంచెం సివియర్ ఫామ్ తో హెయిర్ లాస్ వస్తారు, అలాంటి వాళ్ళకి ఆపరేషన్ లేకుండా మన దగ్గర టెక్నిక్స్ ఉన్నాయి. అవి ఎలాంటి టెక్నిక్స్ అంటే హెయిర్ మీజోథెరపీ అంటాము, రైట్? హెయిర్ మీజోథెరపీ, ఆ హెయిర్ మీజోథెరపీలో ఏం చేస్తాము అంటే మంత్లీ ఒకసారి ఇంజెక్షన్ రూపంలో కొన్ని మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది, రైట్? దట్ ఈస్ అ వెరీ స్మాల్ ఇంజెక్షన్ అండ్ ఎవరైనా బేర్ చేయగలరు.
చెప్తారు, చిన్న ఒక యాడ్ బైట్ లాగా ఉంటుంది. అలా మంత్లీ ఒకసారి లేదంటే అకార్డింగ్ టు హెయిర్ లాస్ అండ్ అకార్డింగ్ టు పర్సన్ లైఫ్ స్టైల్ 2 weeks ఒకసారి తీసుకుంటే కనుక మనకి మళ్ళీ ఒక 3 months లో మళ్ళీ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే మ్యామ్. అండ్ ఇప్పుడు ఈ రోజు మనం చూస్తే ఓన్లీ ఈ హెయిర్ సంబంధించిన టెస్ట్ ఉంది కదా, అంటే ఇప్పుడు ఈ బ్యాడ్ హెడ్ వచ్చిన వాళ్ళు లైక్ అదర్ హెయిర్ లాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ టెస్ట్ చేయించుకోవచ్చా, లేకపోతే జనరల్ గా ఇప్పుడు కొంచెం హెయిర్ లాస్ అవుతుంది అని తెలిసిన వాళ్ళు కూడా దే కెన్ టేక్ ప్రికాషనల్ మెథడ్ దే కెన్ కమ్ అండ్ చెకప్? అసలు జనరల్ గా మన దగ్గర అసలు మన ఎస్పెషల్లీ మన ఇండియాలో అయితే అవేర్నెస్ లేదు. సో అందరూ డాక్టర్ దగ్గర ఎప్పుడు వస్తారు హెయిర్ లాస్ అవ్వడము అయిన తర్వాత వస్తారు, అందులో 100 లో 20% వస్తారు రాలడం స్టార్ట్ అవుతుంది అనగా. ఇంకా మిగతా వాళ్ళైతే ఆల్మోస్ట్ సగం బాల్నెస్ వస్తారు, ఇంకా కొంతమంది అయితే టోటల్ బాల్నెస్ వేసుకొని వస్తారు. బట్ మీరు అడిగిన విధంగా ఏంటంటే మనకి లైఫ్ స్పాన్ ఏజ్ మనకి ఎలా ఉందో అలాగే హెయిర్ కూడా ఏజ్ ఉంటుంది. రైట్. సో ఈ నవేడేస్ మన లైఫ్ స్టైల్ చాలా మోడిఫైడ్ అయిపోయింది, అందరిది కూడా ఎవరిది కూడా ప్యూర్ లైఫ్ స్టైల్ లేదు, ఫుడ్ కానివ్వండి ఏదైనా కానీ, దాని వల్ల ప్రీమేచ్యూర్ హెయిర్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది మనది. కాబట్టి హెయిర్ లాస్ అయితేనే మనం డాక్టర్ దగ్గర వెళ్ళకూడదు, హెయిర్ లాస్ అయితేనే ట్రీట్మెంట్ అని కాదు. హెయిర్ లాస్ అవ్వకుండా మన మిగతా బాడీని ఎలా మనం ప్రికాషన్ తీసుకుంటామో అలా హెయిర్ కోసం కూడా ప్రాపర్ ఒక షాంపూ కోసమైనా సరే ముందే ప్రివెన్షన్ లాగా అప్పుడప్పుడు డాక్టర్ గారిని కలిస్తే ఆ స్టేజ్ మనము హెయిర్ లాస్ బాగాలేస్ ఏదైతే ఉందో ఆ స్టేజ్ మనం వెళ్ళలేము. ఓకే సూపర్ మ్యామ్, వెరీ నైస్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అండి. సో ప్రివెన్షన్ అనేది మనం చేసుకోవాలి అంటే బిఫోర్గా ఒక అవేర్నెస్, అంటే ఒక జుట్టు రాలుతుందన్నప్పుడు లేకపోతే డాండ్రఫ్ ఉందన్నప్పుడు లేకపోతే ఎటువంటి మీకు ఎటువంటి కొంచెం చిన్న సందేహం అనిపించినా ఇఫ్ యూ కమ్ అండ్ కన్సల్ట్ డాక్టర్ దెన్ దానికి సంబంధించి మీకు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా దానివల్ల ఉపయోగం ఉంటుంది. అండ్ మ్యామ్ ఇప్పుడు ఈరోజు లైక్ మీకు చాలామంది పేషెంట్స్, అంటే నాకు తెలిసి ఓవరాల్గా నేను చూసే ఒక నియర్లీ 3000 పేషెంట్స్ దాకా నేను నా కడుపుతో చూశాను. యూఆర్ బెటర్ కాదు బెస్ట్ రిజల్ట్స్ యాక్చువల్లీ. సో ఇంత బెస్ట్ రిజల్ట్స్ ఇస్తున్నారు అండ్ ఇన్ని రోజులు మీ సక్సెస్ఫుల్ జర్నీలో హౌ యు ఆర్ ఫీలింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎందుకంటే ఎప్పుడు మీ క్లినిక్ వచ్చినా ఎప్పుడు మీ హాస్పిటల్కి వచ్చినా యూఆర్ ఆల్వేస్ బిజీ విత్ పేషెంట్స్ అండ్ పేషెంట్స్లో కూడా వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత దే ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్, ఎందుకంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ నేను కూడా నా కళతో చూసిన సందర్భాలు ఉన్నాయి. సో ఓవరాల్ జర్నీలో హౌ యూఆర్ ఫీలింగ్ ఆల్ దీస్ సక్సెస్? నేను అంటే నాకు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ నేను వెళ్ళేంత వరకు అంటే పడుకునేంత వరకు కూడా నాకున్న ప్రపంచం అంతా పేషెంట్స్ ఇన్ ట్రీట్మెంటే. ఓకే రైట్. నేను మార్నింగ్ రెడీ అయ్యి 9:30 అలా క్లినిక్ వచ్చేస్తే మళ్ళీ ఈవినింగే వెళ్తాను. సో మిగతా టోటల్ టైం అంతా కూడా క్లినిక్లోనే అండ్ పేషెంట్తోనే టైం స్పెండ్ చేస్తాను. ద బేసిక్ నా ప్లాట్ఫామ్ కానివ్వండి, నాకు ఏదైతే ఇప్పుడు ఉందో మొత్తం నాకు ప్రపంచమే పేషెంట్స్ అనమాట. అందులో చాలా అప్డేట్స్ లో ఉంటాను, ఏం ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో అలా అనమాట. అండ్ నేను ఎలా అంటే పేషెంట్ వచ్చారా వాళ్ళు ఏ ప్రాబ్లంతో వచ్చారు అదే దాన్ని పాయింట్ చేసుకుని వాళ్ళని పంపించడం జరగదు. సో నేను చాలా ఫ్రెండ్లీ నేచర్ తో పేషెంట్ తో బిహేవ్ చేస్తాను అండ్ వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్ కి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఆన్సర్ ఇస్తాను అండ్ వాళ్ళకి ప్రాపర్ గా ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా దగ్గర వచ్చి పేషెంట్ ఎప్పుడు కూడా ఏదైతే డాక్టర్ ఫీల్ అయిన చాంబర్ లోకి ఎంటర్ అవుతారో తర్వాత నా మాటలతో వాళ్ళు వాళ్ళు ఉన్న ప్రతిదీ కూడా ఓపెన్ గా నాతో చెప్పుకుంటూ, అంటే సైకలాజికల్ ప్రాబ్లం కానివ్వండి ఫిజికల్ ప్రాబ్లం కానివ్వండి ఏదైతే నా దగ్గర మెడికల్ ప్రాబ్లమ్తో వస్తారో అన్ని కూడా చెప్పుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఆ విధంగా వాళ్ళకి ఏది కావాలో కౌన్సిలింగ్ ట్రీట్మెంటే కాదు కౌన్సిలింగ్ కూడా ఇస్తుంటాను నేను పేషెంట్ దగ్గర ప్రాబ్లంతో వస్తారు. సో అది ఇంపార్టెంట్. కాబట్టి ఒక బేబీని ఎలా చూసుకుంటాను నేను నా పేషెంట్ అంతా ఎలా చూసుకుంటాను కాబట్టి ఆల్వేస్ నేను హ్యాపీగా ఉంటాను, నా పేషెంట్ కూడా హ్యాపీగా ఉన్నారు కాబట్టి మీరు అనుకున్నట్టు నేను ప్రతిరోజు నా పేషెంట్తో నేను బిజీ ఉంటాను. ఈ లెవెల్లో నేను రీచ్ అవుతాను నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే సోషల్లో నేను ఒక అంటే అందరూ నన్ను రికగ్నేషన్ చేస్తారు అవుట్ ఆఫ్ మై ప్రొఫెషన్ అనుకోలేదు బేసికల్ నేను. ఎలా అంటే నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నాను, 7th class నుంచి నేను డాక్టర్ అవ్వాలి అంటే అప్పుడు మనకి ఓన్లీ MBBS వరకే తెలుసు, ఏమీ తెలియదు జనరల్గా అందరిలాగా. సో 7th నుంచి నేను డాక్టర్ అవ్వాలి అంటే ఓకే అయ్యాను, MBBS వరకు వచ్చాను, MBBS కంప్లీట్ చేశాను.
చేశాను ఆఫ్టర్ ఎంబీబీఎస్ నాకు అప్పుడు అనిపించింది. అందుకే అప్పుడు ఒక ప్రాపర్ నాలెడ్జ్ వచ్చింది కదా నాకు ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి మళ్ళీ డాక్టర్ ఫీల్డ్ లో అనేది. సో అప్పుడు నాకు అనిపించింది అందరిలాగా నేను అవ్వకుండా ఓకే రైట్ ఒక కాస్మెటిక్ డాక్టర్ అవ్వాలి, కాస్మెటిక్ సర్జన్ అవ్వాలి, డెర్మటాలజిస్ట్ అవ్వాలి. అండ్ అందులో కూడా వెరీ రేర్ ఫీమేల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్స్ ఉన్నారు ఇండియాలో, నాకు తెలిసి 4-5 మెంబర్స్ టాప్ ఉన్నారు. సో నేను ఎందుకు కాకూడదు, అది ఇంతటి సబ్జెక్ట్ అయినా పర్వాలేదు, నేను ఒక డిఫరెంట్ రూట్ లో వెళ్ళాలి అని ఆ కాన్సెప్ట్ తోనే వెళ్ళాను. సో 1 by 1 నా కెరియర్ లో అంటే నా రిజల్ట్ చూసి మా పేషెంట్ మౌత్ టు మౌత్ అన్ని కూడా అన్ని చూసి నన్ను ఈ రోజు ఈ ఒక్క స్టేజ్ అంటే ప్రొఫెషనల్ వరకు ఇన్వాల్వ్ చేయకుండా అవుట్ ఆఫ్ ప్రొఫెషన్ కూడా నన్ను ఒక రోల్ మోడల్ లాగా నన్ను టీచ్ చేస్తున్నారు జనాలందరూ. కాబట్టి నేను ఎప్పుడు అనుకోలేదు అవుట్ ఆఫ్ ప్రొఫెషన్ అండ్ ప్రొఫెషనల్ లో కూడా నేను ఈ లెవెల్ లో రీచ్ అవుతాను. ఓకే మ్యామ్, ఈ రోజు హైదరాబాద్ లో టాప్ 1 డాక్టర్ డాక్టర్ రాజేశ్వరి గారు అంటే యునో యూ హ్యావ్ ఎ గ్రేట్ ఇమేజ్. అండ్ ఎంత నేమ్ ఉందంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈవెన్ ఇంటర్వ్యూ టైమ్ లో కూడా దేర్ లాట్ ఆఫ్ పేషెంట్స్ వెయిటింగ్ అవుట్ సైడ్. సో ఆల్ దీస్ బజ్ స్టార్టింగ్ డే నుంచి ఈ రోజు వరకు స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ ఎప్పటికప్పుడు మోడర్న్ టెక్నాలజీస్ అందుకోవడమే మీ లక్ష్యం, ఎప్పటికప్పుడు ఆ మోడర్నైజ్ గా ఉండడమే మీ సక్సెస్ కి ఒక ఆధారం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఏ రోజు చూసినా మీరు లంచ్ కూడా 4:30 or 5 ఒకసారి చేయని సందర్భాలు కూడా ఉంటాయి. సో అంత డెడికేటెడ్ మీరు మీ ప్రొఫెషన్ కి, రియలీ గ్రేట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యామ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చాలా మంది ప్రేక్షకులు మన ఛానల్ చూస్తున్నారు, అలాగే చాలా మంది పేషెంట్స్ చూస్తున్నారు అండ్ మీకు ఫ్యాన్స్ అని చెప్పొచ్చు కొంతమంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఇన్స్పైర్ అవుతారు అంటే ఈ సమాజంలో ఎన్ని జన్మలు అంటే లైక్ ఎన్ని యుగాలు మారినా ఒక లేడీ అనేటప్పటికి ఒక ఆడవాళ్ళు అనేటప్పటికి ఓకే వీళ్ళది ఇంతవరకేనా అని అనుకునే మొగోళ్ళు ఉన్నారు సమాజంలో, కొంచెం ఆలోచనలు కూడా అలా ఉన్నాయి. బట్ మేము అలా కాదు అని నిరూపించే మహిళలు ఆ లిస్ట్ లో మీరు ఉన్నారు. సో డాక్టర్ అని లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్ అని ఐపీఎస్ ఆఫీసర్స్ అని కొంతమంది మాత్రమే ఆ లేడీ ఇమేజ్ ని ఇంత టాప్ పొజిషన్ ఉంచారు మ్యామ్, దానిలో మీరు కూడా ఉన్నారు. సో 100% హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మీకు. సో మీ ఫ్యాన్స్ అని అందుకే అన్నాను నేను, ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు ఎవరైతే డాక్టర్ అవ్వాలని కోరుకుంటుంటారో అలాగే అందరికి కూడా మీరు ఒక యూత్ ఐకాన్ అందరికి కూడా మీరు ఫ్యాన్స్ అవ్వచ్చు, పేషెంట్స్ అవ్వచ్చు, మా వ్యూవర్స్ అవ్వచ్చు, అందరికి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి ఏం చెప్పాలనుకుంటారు? బేసికల్లీ ఈశ్వర్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను ప్రొఫెషనల్గా ఓకే అయిపోయాను, నాకు అంతా అయిపోయింది, నాకు కావాలంటే ఏంటి నెంబర్ ఆఫ్ పేషెంట్ ఇంకా 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 ఇంక్రీజ్ అవ్వచ్చు. కానీ నేను అనేది మీరు ఇందాక అన్నారు చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి, డాక్టర్, ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఈవెన్ దో ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి మనకి ప్రొఫెషనలే కాకుండా నాన్ ప్రొఫెషనల్ కూడా మంచి లెవెల్లో ఉన్న ఫీమేల్ ప్రొఫెషనల్ చాలా మంది ఉన్నారు. బట్ నేను ఫైనల్గా అనేది ఏంటంటే మన ప్రొఫెషన్కి మనమే అక్కడ వరకే మనం ఉండకుండా మనము సొసైటీలో ఇంకా మనం ఎలా యూజ్ అవుతామో, ఎలా హెల్ప్ అవుతాం సొసైటీకి ఓకే అది చాలా ఇంపార్టెంట్. నేను ఏంటి ఇప్పుడు మార్నింగ్ వచ్చే నైట్ వెళ్ళిపోతాను పేషెంట్ ట్రీట్మెంట్ అదే కాదు, ఇది అయిపోయింది ఇక్కడ నాకు ఇంకా అయిపోయింది ఇంకా నేను రీచ్ అవుతాను. బట్ ఇంకా నేను దీని ద్వారా నేను సాధించిన దాన్ని నేను ఇంకా ఏ విధంగా యూజ్ అవుతాను సొసైటీకి అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వెళ్తుంటాను, అందరికి కూడా అదే చెప్తుంటాను. అంటే మొత్తానికి ఇది మంచి మనసు అనే చెప్పొచ్చు. వై బికాస్ ఒక ఆలోచన ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మేడం మన ఆలోచన అనేది మన యొక్క ప్రొఫెషన్ లో ఉన్న లీడింగ్ తీసుకునే దాన్ని బట్టి వస్తుంది. సో డెఫినెట్ గా హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఇలాగే మీరు సెలబ్రిటీగా ఈ సెలబ్రిటీ స్టేటస్ లో మీ హాస్పిటల్ ఎప్పుడు ఇంకా బాగుండాలి అండ్ ఎప్పుడు పేషెంట్స్ ఎప్పుడు ఇలాగే వస్తుండాలి అండ్ మీకున్న నేమ్ అనేది అఫ్ కోర్స్ అది చాలా ఉంది, అది నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు. సో ఇంకా మరింత బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో చూసారు కదండి డాక్టర్ జే రాజేశ్వరి గారు ఈరోజు మనకు ఒక సెలబ్రిటీ స్టేటస్ అంటే ఒక డాక్టర్ అనేటప్పటికి జనరల్గా ఏంటి ఒక ప్రొఫెషన్లో ఒక డాక్టర్ అనే వాళ్ళకి ఒక ఇమేజ్ ఉందండి, బట్ ఈరోజు ఒక సోషల్ సర్వీస్కి సంబంధించి అవ్వచ్చు లేకపోతే సెలబ్రిటీ స్టేటస్కి సంబంధించి ఇప్పుడు మన హీరోయిన్స్ని చూస్తుంటాం, హీరోస్ని చూస్తుంటాం, బయట డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళని చూస్తుంటాం, అలా డాక్టర్ కావచ్చు బయట అవ్వచ్చు ఒక సెలబ్రిటీగా ఈరోజు డాక్టర్ గారు మనతో పాటు ముచ్చటించడం జరిగింది. అలాగే తను చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. ఎప్పుడూ కూడా సమాజానికి ఒక మంచి జరగాలి, సమాజంలో ఈ యొక్క హెయిర్కి సంబంధించిన హెయిర్ ఫాల్ గురించి అవ్వచ్చు లేకపోతే ఫర్దర్గా లైఫ్లో
వాళ్ళు ఏ రకంగా ఎదుగుండాలనే వాటి దాని గురించి అవ్వచ్చు, వాటన్నిటి గురించి కూడా మేడం చాలా చక్కగా చెప్పారు. సో 100% మీరందరూ కూడా ఇంకా మేడంను ఆదరించాలని చెప్పి, మీ అందరి బ్లెసింగ్స్ మేడంకి ఉండాలని చెప్పి, అలాగే వారు ఎప్పుడు బాగుండాలి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో దిస్ ఈస్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఆఫ్ మైక్రో స్కిన్ అండ్ హెయిర్ ఇన్స్టిట్యూట్ కట్ వన్ మోర్ ఇమీడియట్. సో దిస్ ఈస్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఆఫ్ మెగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆఫ్ డాక్టర్ జే రాజేశ్వరి మ్యామ్. ఫర్దర్ గా మనం మరో డాక్టర్ తో కలుద్దామంటే, దాన్ని కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈశ్వర్, థ్యాంక్ యూ ఆల్, అండ్ యూఆర్ వాచింగ్ వన్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ లీడింగ్ ఛానల్ ఇన్ ఇండియా.